తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా, వివిధ కుయుక్తులు పండినప్పుడు కూడా, అభాండాలు వేసేటప్పుడు కూడా, ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు, మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం, కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగ్గా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి ఇవాళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటా. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల పాటు